everyone, welcome to Radi Blogs. Along with Radha, I am Jalapan and we are along with our session to share. So, I am going to go to vacation to Florida. I am going to go to my group to share this call. This is a one bedroom unit. So, I am going to go to the better and better. And I am going to go to the kitchen and the facilities. I am going to go to one bedroom unit. So, I am going to share this call. If you are going to go to the plan, you will have an idea of this video. And I am going to go to the So, and inkoka special aitante memu present untunnaithe 48th floor. So, bayata view kuda chaala baaguntadi. Adi kuda nenu meeku share chestunnanu. Mundaithe nenu bayata kuda teesanu. Anta clear ga aithe raakapovachchu gaani, but oorke asa building ela untadi adantha kuda okasari chupistanu chudandi. Aa tarvata manam room tour chuddam. Elevator use చేసుకోవాలన్న కూడా మనకి ఫాప్స్ మాత్రం కంపల్సరీ అన్నమాట మనం వెళ్ళిన తర్వాత ఈ పాప్స్ ని ట్యాప్ చేసి ఆ తర్వాత మనం ఏ ఫ్లోర్ కి వెళ్ళాలనుకుంటున్నామో ఆ నంబర్ ప్రెస్ చేయగలం ఇది ట్యాప్ చేయకపోతే మనం పైకి రాలేం అన్నమాట సో ఇట్లాంటివి రెండు ఇచ్చారు ఎందుకంటే మనం ఇద్దరం కాబట్టి నేను బాగానే అయితే మొత్తం ఒక ఎంట్రన్స్ టేబుల్ లాగా ఇట్లా ఇచ్చారు ఇక్కడైతే మేము ఈ ఛార్జింగ్ స్టేషన్ ఉంటారు కదా ఇది పెట్టుకున్నాం అన్నమాట సో ఇట్లా స్టైల్ గా వచ్చేస్తే మనకి రైట్ సైడ్ ఏమో కిచెన్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఏమో లివింగ్ రూమ్ ఉంటుంది అన్నమాట ఇక్కడ మనకు ఒక చిన్న డైనింగ్ టేబుల్ లాగా అట్లా ఇచ్చారు అప్పుడప్పుడు హ్యాండ్లోవి మోస్ట్లీ తిరుగుతానే తిన్నా అప్పుడప్పుడు ఇక్కడ కూర్చొని తిన్నాడు అనమాట అండ్ నెక్స్ట్ ఇంకా ఇదంతా అయితే మన కిచెన్ సో ఫుల్ యూనిక్ కిచెన్ అని చెప్పచ్చు మొత్తం కూడా మనకి ఇంట్లో ఏదైతే ఉంటే మొత్తం వచ్చాడు అనమాట సో ఇక్కడైతే ఇది కనిపిస్తుంది కదా ఇదైతే మనకి ఫ్రిడ్జ్ అనమాట అండ్ అతను కింద ఫ్రీజర్ కూడా ఉంది సో ఇవన్నీ కూడా మేము తీసుకున్న గ్రాసరీస్ గ్రాసరీస్ కూడా వచ్చాక లైక్ హంచు కోసం అనమాట మేము మేమిద్దరం అయితే బయట తినేస్తాము బట్ స్టిల్ తక్కువసం అని చెప్పి బనానాస్ కానీ ఇట్లాంటివి కావాల్సి ఉంటాయి కదా రాగానే బయట వాల్ మార్ట్కి అట్లా ఎలా అనమాట ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే పార్కింగ్ అండ్ చాలా డిస్టెన్స్ చాలా దూరం ఇవన్నీ కూడా ఉన్నాయి పార్కింగ్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ సో ఈ 1 or 2 days లో మేము తెలుసుకుంది ఏంటంటే ఇక్కడ చాలా వరకు డెలివరీ చేయించుకోవటం కానీ ఇవన్నీ కూడా బెటర్ అని చెప్పి సో మేమైతే ఫస్ట్ అప్రోచ్ అయ్యి కొన్ని తెచ్చుకున్నాము అండ్ ఆ తర్వాత ఇన్స్టాకార్ట్ లో ఆర్డర్ చేసుకున్నాం అనమాట ఏవైతే కావాల్సినవి ఉన్నాయో సో మీరు కూడా అది బెటర్ ఒకవేళ ఎవరైనా ఇట్లా ప్లాన్ చేసుకుంటున్నట్లయితే మాత్రం అండ్ అలానే ఇక్కడ మనకు ఒక స్టవ్ వచ్చింది సో ఇది కూడా 4 బర్నర్ అనమాట అండ్ పక్కన నైఫ్ సెట్ ఇచ్చాడు సో మనకు కావాల్సినవన్నీ కూడా ఉన్నాయి అనమాట ఇక్కడ టోస్టర్ కానీ ఇంకా కెటల్ కానీ ఇవన్నీ స్పాచులాస్ అండ్ అలానే ఇది మిక్సర్ నాతో పాటు అవ్వాలా ఓకే అండ్ ఇక్కడ ఒక సింక్ కూడా ఇచ్చాడు అండ్ అలానే కాఫీ మేకర్ అనమాట అండ్ ఆ తర్వాత ఇక్కడ ఇంకా మనకి మైక్రోవేవ్ కానీ అవన్ కానీ ఇవి కూడా ఇచ్చాడు చక్కని ఇందులో అప్పుడప్పుడు పాలు వేడి చేసుకోవటం కానీ ఇట్లాంటివి చేసుకున్నాను అనమాట అండ్ అలానే నేను మీకు వీడియోలో కూడా నా ప్యాకింగ్ దాంట్లో కూడా షేర్ చేసి ఉంటాను కదా నేను కొన్ని బౌల్స్ ఎక్కువ కాదు ఒక బౌలు ఒక ప్యాన్ అట్లా తెచ్చుకున్నాను అనమాట ఏమైనా చేయడానికి ఉంటాయి కదా అసలు ఏం తినలేదు అనుకోండి ఇదేమి 1 day 2 days ట్రిప్ కాదు కదా 5 days ట్రిప్ సో ఎక్కడ ఇబ్బంది పడతాడు అని చెప్పి నేను 1 or 2 బౌల్స్ కూడా తెచ్చుకున్నాను మంచిగా బట్ వచ్చాక చూస్తే మొత్తం వాళ్ళే ఇచ్చారండి సో పైన ఉన్నవైతే గ్లాస్ వైన్ గ్లాసెస్ కానీ అండ్ అలానే ఇక్కడైతే కప్స్ కానీ నేను ఇంకా కొన్ని వాడి డిష్ వాషర్ లో పెట్టాను మామూలు అయితే మొత్తం ఫిల్ చేస్తాను అనమాట
ఇంకా ఇక్కడ బౌల్స్ ఇచ్చాడు. ఇంకా ఇక్కడ తీసానా, ఇవి ప్లేట్స్. సో గ్లాసెస్ అండ్ ఇక్కడ మనం కుక్ చేసుకోవటానికి కూడా ఇచ్చాడు, లైక్ ఈ బౌల్స్ కానీ. సో పైన స్పూన్స్ కానీ ఇవన్నీ ఇచ్చాడు. అండ్ కింద వచ్చేసి మనకి ఏమైనా కుక్ చేసుకోవాలంటే ప్యాన్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఇచ్చాడు అనమాట. అండ్ ఇంకా ఇది డిష్ వాషర్. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా మేము కొన్ని యూజ్ చేసేసామని చెప్పి, కొన్ని సో ఇది కిచెన్ అయితే మాత్రం ఇంకో మంచి ప్లాంట్ లాంటిది కూడా ఇచ్చాడు. ఇది రియల్ ప్లాంట్ అయితే కాదు, రియల్ ప్లాంట్ కాదు, కానీ ఇట్లాంటివి చూడటానికి అయితే చాలా బాగుంటాయి కదా. సో యా ఇంకో ప్లాంట్ లాంటిది అయితే ఇచ్చాడు. అది కాదు, ఇందులో ఏం లేదా, అది ఏసీ యూనిట్. ఓ ఏసీ, ఓకే, ఇందులో ఏసీ యూనిట్ అనమాట. సో ఆ తర్వాత ఇక్కడ ఒక మనకి వాషర్ డ్రైయర్ కూడా ఇచ్చాడు అనమాట. ఇవైతే మాకు చాలా హెల్ప్ అయ్యాయి, ఎస్పెషల్లీ నాకు, ఎస్పెషల్లీ సతీష్ కి హర్ష్ కి. వాళ్ళకి ఒకటిన్నా రెండున్నా చక్కగా తెచ్చేసేసుకున్నారు అనమాట. సో ఈ కిచెన్ కి అటాచ్డ్ మనకు ఒక రెస్ట్ రూమ్ వచ్చింది. అయితే మనకి అలానే బెడ్రూమ్ కూడా ఇది అటాచ్డ్ అనమాట. సో టూ సైడ్స్ మనకి డోర్స్ ఉంటది, మనం ఎటు నుంచి అయినా కావాలంటే వెళ్ళచ్చు. ఇప్పుడైతే మాత్రం నేను కిచెన్ నుంచి వెళ్తున్నాను. సో ఇది కూడా ఒక ఫుల్ బాత్ అని చెప్పొచ్చు. ఇంకా నేను బాత్రూమ్ లో పెద్దగా చెప్పేదైతే ఏమి ఉండదు కదా, జస్ట్ ఒకసారి చూడండి అసలు ఎట్లా ఇస్తాడు ఏంటి అనేది ఐడియా ఉంటది కదా. సో అది ఇక్కడ ఒక బాత్ తప్పించాడు, అంటే మనకు కావాల్సిన అన్ని కూడా ఇచ్చాడు ఇక్కడ కూడా. ఇంటికి వచ్చిన లివింగ్ రూమ్ అయితే మాత్రం చాలా చాలా బాగనిపించింది. అసలు మేమైతే మాత్రం ముందే ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు అని వచ్చాము అనమాట. ఎందుకంటే లాస్ట్ టైం ఆర్కన్సా వెళ్ళినప్పుడు కూడా చాలా బాగుంటది అని చెప్పి చేసుకున్నాము, బట్ అది కొంచెం డిసప్పాయింట్ చేసింది అనమాట. సో అందుకని చెప్పి ఈసారి ఏం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు అని వచ్చాము, బట్ రూమ్ అయితే మాత్రం మాకు చాలా బాగనిపించింది. సో అది మనకి ఆ లివింగ్ రూమ్ లో కూడా మాకు ఒక టీవీ ఇచ్చారు. అండ్ అలానే ఇక్కడ కొన్ని కబోర్డ్స్ లాగా అట్లా ఇచ్చాడు అనమాట. సో మనం ఏమైనా కావాలి అనుకుంటే పెట్టుకోవచ్చు. టీవీలో అయితే మాత్రం మనకి ఆ నెట్ఫ్లిక్స్ కానీ ఇంకా యూట్యూబ్ కానీ ప్రైమ్ కానీ ఇవన్నీ కూడా వస్తున్నాయి. సో మేమైతే మాత్రం బాగా ఎంజాయ్ చేసాము. అలానే మనకి ఇంకా ఒక టూ సోఫా సెట్స్ లాంటివి అయితే ఇచ్చాడు. ఇందులో ఒకటి మనకి క్రీమ్ లాగా క్రీమ్ బెడ్ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇదే ఓకే, ఇది క్రీమ్ బెడ్ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. మేము ముగ్గురమే కాబట్టి మాకు అంత అవసరం రాలేదు, నేను ఎప్పుడు ట్రై కూడా చేయలేదు, బట్ మనం అయితే మాత్రం కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈజీగా 4-5 మెంబర్స్ వచ్చినా కూడా ఈజీగా ఉండొచ్చు ఈ రూమ్ లో అయితే మాత్రం, అంటే ఈజీగా కాదు కంఫర్టబుల్ గా ఉండొచ్చు. సో అది మనకు ఒక టూ సోఫా సెట్స్ అయితే ఇచ్చాడు. లివింగ్ రూమ్ నుంచి అయితే మాత్రం మనకి బాల్కనీ యాక్సెస్ ఉంటుంది అనమాట. సో ఈ యూనిట్ కి హైలైట్ నేను అది చూసే, అంటే పిక్చర్స్ అయితే చూసుకోవచ్చు కదా, అది చూసి తీసుకోవాలనుకున్నాను అనమాట. నేను ట్రిప్ ముందంతా కూడా సీవీ ఉంటది అని చెప్పి ఓ ఎక్సైట్ అయిపోయేదండి సతీష్. ఏమో నాకు ఒక్కటి అదే అయితే చెప్తా ఉండేవాడు అన్ని సార్లు, అనమాక అంటే సీ అంటే ఏం చూపిస్తున్నాడు వాడు అని చెప్పి. బట్ వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది, వచ్చాకైతే మాత్రం హ్యాపీ అయ్యాను.
ఉంది. బాల్కనీ వ్యూ అయితే మాత్రం మనకి రియల్గా ఒక అంటే కరెక్ట్గా మంచిగా వాటర్ మధ్యలో ఉన్నట్లు అనిపిస్తుంది అనమాట. చూడటానికి అయితే మాత్రం మొత్తం చుట్టూ వాటర్ ఉన్నట్టు కానీ అట్లా వ్యూ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. మేమైతే మాత్రం ఈ స్టే అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. బయట వ్యూ అయితే మాత్రం మీకు ఎలా అనిపించింది అన్నది అయితే కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీక్ అని ఎందుకు బెడ్రూమ్ కూడా షేర్ చేసుకుంటాను. బెడ్రూమ్ ఎందుకు లాస్ట్ చూపిస్తున్నాను అంటే మంచిగా లేస్తాడేమో అని చూసాను అనమాట. బట్ వాడైతే మాత్రం మంచి ఫుల్గా నిద్రేస్తున్నాడు. వాడికి బాగా అర్థమైపోయింది అనమాట ఈ వన్ ఆర్ టూ డేస్ లో మేము వాడిని పాత ఫుట్ అయితే మాత్రం త్వరగా పడుకోలేమో అని చెప్పి అందుకే మార్నింగ్ వీళ్ళు అంత అందుకున్నాడు. సో బెడ్రూమ్ అయితే చూపిస్తాను ఎలా ఉందో అలానే చూపించేస్తాడు. సో అది బెడ్రూమ్ అయితే ఇంకా దీని గురించి నేను పెద్దగా మాట్లాడైతే ఏమి ఉండదు అనుకుంటున్నాను. మనకు ఒక క్వీన్ అబ్బాయి కింగ్ ఓకే. సో మనకు ఒక కింగ్ బెడ్ సెట్ అయితే వచ్చింది. దాని మీద హాన్స్ హాయిగా పడుకుంటున్నాడు. అండ్ ఆ తర్వాత చెప్పాను కదా నేను ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ వచ్చేసి అటాచ్ బాత్రూమ్ అనమాట. నేను మళ్ళీ లోపలికి అయితే మీకు మిమ్మల్ని అయితే తీసుకెళ్ళాను ఆబ్వియస్లీ. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ ఒక క్లోజెట్ లాకర్ కూడా ఇచ్చాడు. ఏదో మా ఇంట్లో క్లోజర్ ఇచ్చినట్టు బాగా పెద్దగా ఇచ్చాడు మొత్తానికి అయితే మాత్రం. సో ఆల్రెడీ అక్కడ చాలానే పెట్టాడు అనమాట, బెడ్షీట్స్ కానీ కంఫర్టర్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా. అండ్ ఇంకా మనకి ఎక్స్ట్రా కూడా ఇక్కడ పెట్టాడు టవల్స్ కానీ ఆ బెడ్షీట్స్ కానీ అట్లాంటివన్నీ కూడా. సో ఇది బాగా అనిపించింది నాకైతే మాత్రం. అండ్ ఇందులోనే మనకు ఒక లాకర్ లాగా కూడా ఇచ్చాడు. సో మనం ఏమైనా వాల్యుబుల్ ఐటమ్స్ ఉంటే చక్కగా ఈ లాకర్ లో పెట్టేసుకొని అండ్ ఆ తర్వాత ఏదో ఒక పాస్పోర్ట్ సెట్ చేసుకొని కూడా వెళ్ళిపోవచ్చు. ఇది కూడా బాగా అనిపించింది. అండ్ అలానే మనకు ఏమన్నా ఐరన్ చేసుకోవాలన్నా ఆ బోర్డ్ కానీ ఆ బాక్స్ కానీ అవన్నీ కూడా ఇచ్చాడు. అలానే ఇది వాక్యూమ్ క్లీనరు. సో మనం క్లీన్ చేసుకోవాలి అనుకుంటే ఆ పని కూడా చేయొచ్చు అనమాట. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా మనకి లివింగ్ రూమ్ లో ఒక టీవీ ఇచ్చాడు. అండ్ అలానే ఇక్కడ కూడా ఒకటి ఇచ్చాడు అనమాట. సో ఇందులో కూడా సేమ్ నేను ఆల్రెడీ చెప్పినట్టు నెట్ఫ్లిక్స్ కానీ అవన్నీ కూడా వస్తాయి. సో మనం ఇక్కడ నుంచి కావాలనుకుంటే ఇక్కడ చూడొచ్చు లేదా లివింగ్ రూమ్ లో అయినా చూడొచ్చు. ఓమి ఓమి నిద్ర లేకపోయినయ్యా మార్నింగ్ హన్సులు. గుడ్ మార్నింగ్ చిట్టల్లి. గుడ్ మార్నింగ్. సో మయామిలో హన్స్ అయితే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. మీరు ఆ వీడియోస్ అయితే చూడాలి ఇంకా అట్లా అంత వాటర్ లో ఎట్లా చేశాడు ఏంటి అన్నది అయితే. సో అది ఆ తర్వాత ఇంకా ఇక్కడ ఒక చిన్నది లవ్ స్వీట్ లాంటిది ఇచ్చాడు అనమాట. ఇది నేనే ఎక్కువ యూజ్ చేసేదాన్ని. అండ్ ఆ తర్వాత ఇంకా ఇక్కడ మనకి రైట్ సైడ్ అయితే ఒక చిన్న స్టడీ టేబుల్ లాంటిది కూడా ఇచ్చాడు. సో మయామి వచ్చి కూడా అదే చదువుకోవాలి అనుకుంటే దక్కాను అనమాట. అండ్ ఇది ఒక ల్యాంప్. సో ఇక్కడ నుంచి కూడా మనకి బాల్కనీ యాక్సెస్ అయితే ఉంటది అనమాట. మనకు కావాలి అనుకుంటే మనం ఇటు నుంచి కూడా వెళ్ళి కూర్చోవచ్చు. సో అది మా రూమ్ టూర్ అయితే మాత్రం నేను జస్ట్ మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. అంటే మనం ఒక టాట్లర్తో వస్తున్నప్పుడు మనం ఎట్లా ప్లాన్ చేసుకోవచ్చు, లైక్ అది 4-5 డేస్ ట్రిప్ అయినప్పుడు చాలా వరకు కూడా అందరం ఆలోచించేది ఫుడ్ గురించి కాబట్టి మేము కూడా అలానే ఆలోచించి. సో ఏదైనా కిచెన్ యూనిట్ కూడా ఉన్నదైతే బెటర్ అనిపించింది అనమాట. సో అట్లానే ప్లాన్ చేసుకున్నాము. ఫైనల్లీ వి ఫౌండ్ దిస్ వన్ అండ్ చాలా బాగా అనిపించింది. వ్యూ కూడా చాలా బాగుంటుంది కదా మీకు తర్వాత అంటే వీడియోలో కూడా చూస్తారనమాట. సతీష్ ఒక వీడియో కూడా తీసాడు 48th ఫ్లోర్ లో ఉండి నేను హన్ చేస్తున్నామో పెరగాలని చూపించుకుంటాను. సో
సో ఇట్లాంటివన్నీ కూడా మీరు చూస్తారు. మేము ఎట్లా అసలు ఎలా చేసాము, ఎట్లా మేనేజ్ చేసాము, ఇవన్నీ కూడా మీరు వీడియోస్ లో అయితే చూడొచ్చు. సో అస్సలు మిస్ చేసుకోవద్దు. అండ్ అలానే రూమ్ టూర్ ఎలా అనిపించింది అన్నది అయితే మాత్రం కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో అంతే అయితే ఈ వీడియో అయితే ఇంతటితో ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఆ వీడియో గురించి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీక్. బై బై.